సత్య సాయి జిల్లా హిందూపురం కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. దేశ ప్రధాని మోదీ మాతృమూర్తి మరియు కౌన్సిలర్ మరియు మాజీ కౌన్సిలర్ నంజమ్మ మృతిపై సంతాపం తెలిపి మౌనం పాటించిన కౌన్సిల్, వైసీపీ ప్రభుత్వం ఇటీవల సచివాలయాలకు కన్వీనర్లు ఏర్పాటు చేయడంపై టీడీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశంలో నిరసన చేశారు. చైర్మన్ పొడియం ముందు బయటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సిల్ సభ్యులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించారు చైర్మన్. కౌన్సిల్ తీరుపై మండిపడుతూ నినాదాలు చేస్తూ బయటకొచ్చిన కౌన్సిలర్లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే సచివాలయం కి కన్వీనర్ల ఏర్పాటు ప్రజాస్వామ్య విధానానికి అవరోధం. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పరిపాలన సాగించాలి. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీడీపీ వ్యతిరేకం. తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాత, వితంతు, మహిళల వికలాంగుల పెన్షన్లు తొలగింపు కోసం ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకుని వారికి న్యాయం చేయాలి, యథావిధంగా పెన్షన్లు ఇవ్వాలన్నారు. కౌన్సిల్ అధికారుల తీరుతో పట్టణ అభివృద్ధి ఆగిపోతుంది. కాంట్రాక్టర్లు వారి బకాయిల కోసం సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. గత 3 నెలలుగా తూతు మంత్రంగా కౌన్సిల్ సమావేశాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందింది. సచివాలయానికి కన్వీనర్లు అంట, అంటే ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు విలువ లేదు. ప్రజలచే ఎన్నుకోబడి ప్రజా సంబంధంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పెట్టుకొని సచివాలయం ఒక ప్రభుత్వ కార్యాలయానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతపై కన్వీనర్ చేస్తారంటే సచివాలయాలా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలే. దానిపైన ఈరోజు నిందిస్తూ ధర్నా కూర్చోడం, ఇవే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ లక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగానే పట్టణంలో దాదాపు లక్షల్లోనూ ఇందుపురం అయితే 1000 పైగా పెన్షన్ తొలగించారు. దానికి సరైన కారణాలు చూపించమని చెప్పి మాట్లాడతామంటే కూడా దానికి తెలియలేదు. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు మరి స్ట్రైక్లో ఉన్నారు. మీరు ఈరోజు టెండర్లు దిక్కులాంటి పిలిచారు, జెండర్ ఫండ్ లేదు, అయినా కూడా ఎట్లా టెండర్లు పిలుస్తారు, ఎంతమందికి మీరు వర్క్ చేస్తున్నారు, ఎట్లా అమౌంట్ పే చేస్తున్నారు అనేది చెక్కుల రూపంలో ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా దోపిడీ జరుగుతుంది మున్సిపాలిటీలో. దీనిపైన మాట్లాడతారని తెలిసి వీళ్ళు ఇంకా సమావేశం జరుగుతున్నట్లే ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తే మీ నిజాయితీ తినిపించుకోవట్లే. కానీ అర్థవంతంగా సమావేశం అయిపోయింది, వెళ్ళిపోతున్నామని జాతీయ గీతం పడితే మేము ధర్నా జరుగుతా అంటే జాతీయ గీతం పడడం ఏంటి? ఏం అవగాహన రాయితే మీద జాతీయ గీతాన్ని అవమానించట్లు కదా. మరి వెంటనే జాతీయ గీతం ఎట్లా పడతారు? మేమంతా మాట్లాడిన తర్వాత జాతీయ గీతం పాడాలి, కానీ ప్రజా సమస్యల గురించి వినకుండా కనీసం ఈ చైర్మన్ గారు కానీ ఈ కౌన్సిల్ కానీ ప్రజా సమస్యలు వినే ఓపిక కూడా లేదు. నెలకు ఒకసారి జరిగే కౌన్సిల్ సమావేశం కూడా ప్రజా సమస్యలు వినకపోతే ఈ కౌన్సిల్ ఎందుకు? కౌన్సిల్ అనేది ఎందుకు ప్రజా సమస్యలు ప్రస్తావన తెచ్చి దాని సమస్యలు పరిష్కరించే విధంగా చేయాల? నిన్న నెలలో ఏం చేశారు? జగనన్న విద్యాకాన్ని కానీ 2-3 నిమిషాల్లో ముగిసింది. మరి ఇప్పుడు ఏమున్నాయి, ఏ కార్యక్రమం ఉన్నాయని అర్థవంతంగా ముగిసింది. కౌన్సిల్ సమావేశం అంత అర్థవంతంగా ముగిసిన అవసరం ఏముంది? నెలకొకసారి జరిగే సమావేశం వినండి. మీరు మీకు సభ్యులు ఉంటే ఉండొచ్చు, మీకు మెజారిటీ ఉంటే ఉండొచ్చు, దాన్ని మీకు కాదనలే. కనీసం ఆ సమస్యలు విని ఆ సమస్యలు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అధికార పార్టీకి ఉంది. మరి అటువంటి లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అడిగే ప్రశ్నలు కూడా వాళ్ళు సమాధానం ఇవ్వకుండా ఈలాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కౌన్సిల్ని భ్రష్టపరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సచివాలయాల కన్వీనర్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తప్పుపడతా ఉంది. ఈ నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలని కోరుతా ఉంది. అదేవిధంగా నిరుపేదైన పెన్షనర్లను కూడా తొలగించడం నిజంగా బాధాకరము. మీరు పెంచేది వద్దు, మీరు తుంచేది వద్దు, కాబట్టి దయచేసి పెన్షనర్లందరికీ న్యాయం జరగాల. మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలు ఎక్కువ అవినీతి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి, కాబట్టి అవినీతి నిర్మూలించి అన్ని వార్డులు కూడా వర్క్ చేయండి. మరి కొన్ని వార్డులు సగతి ప్రేమ తల్లి ప్రేమ సగతి తల్లి ప్రేమ చూపిస్తారు, ఇది మంచిది కాదు. మరి అన్ని విషయాలపైన మాట్లాడదామంటే చూడండి, 10 నిమిషాల్లో కౌన్సిల్ ఖాళీ అయిపోయింది. వీళ్ళు నిజంగా ప్రజా సమస్యల సిద్ధశుద్ధి లేదు. ఇటువంటి కౌన్సిల్కి ప్రజల బుద్ధి చెప్పాలని మేము కోరుతాం. సచివాలయ కన్వీనర్ల వెంటనే మానుకోవాలి సచివాలయ.